కాయరాజా కాయ్ వందకు వెయ్యి వెయ్యి పదివేలు పదివేలకు లక్ష కేవలం క్యాషేట్ భూములు ఇళ్ళు బంగారం ఏపీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా బెట్టింగ్ బెట్టింగ్ ఒక ఉప ఎన్నికకు ఇంతలా కోట్లలో పందాలు జరగడం ఇదే తొలిసారి పొలిటికల్ లీడర్లు మెన్ యూత్ విద్యార్థులు ఒక్కరింటి అంతా బెట్టింగ్లో భాగమవుతుంది కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బెట్టింగ్ ఇంకాస్త జోరందుకుంటోంది నంద్యాల ఉప ఎన్నికపై అధికారికంగా ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే బయట పెట్టకపోవడంతో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ పెరుగుతోంది గెలుపు ఎవరిదన్నది ఎవరూ ఊహించలేకపోతుంది ఇండియాలో ఉప ఎన్నిక ఫలితంపై కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోంది కొంతమంది గెలుపోటములపై పందెం గడుతుంది ఎక్కువ మంది మెజారిటీ పైనే బెట్ కడుతున్నారు ఫలితం తేలేందుకు కేవలం ఒక్కరోజే సమయం ఉండడంతో బెట్టింగ్ పీక్ స్టేజ్ కు చేరుకుంది ఈసారి ఊహ కందని విధంగా పోలింగ్ శాతం పెరగడంతో బెట్టింగ్ ఇంకాస్త ఊపందుకుంది గెలుపు ఎవరిది అన్నది ఎవరి ఊహకు అందడం లేదు వైసీపీ మద్దతుదారులు అభిమానులు తమ పార్టీదే విజయమైన ధీమాగా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఎక్కువ పోలింగ్ నమోదైందని విశ్లేషిస్తున్నారు ఇక టీడీపీ మద్దతుదారులు అభిమానులు బెట్టింగ్ ఎంతకైనా రెడీ అంటున్నారు వెయ్యికి పదివేలకు సిద్ధమంటున్నారు నంద్యాలలో అభివృద్ధి పట్టిన ఓటర్లు తమ పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు నంద్యాల ఉప ఎన్నికపై బెట్టింగ్ ఎప్పుడో వెయ్యి కోట్లను దాటిపోయింది ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో బెట్టింగ్ పతాక స్థాయికి చేరు పార్టీపై అభిమానంతో కొందరు నమ్మకంతో కొందరు పంతానికి పోయి మరికొందరు బెట్టింగ్లకు దిగుతున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలో నంద్యాల ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇక్కడ గెలుపు ద్వారా ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చెప్పాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేసింది ప్రతిపక్షానికి అవకాశం లేకుండా మంచి మెజారిటీతో బయటపడేందుకు అనేక వ్యూహాలతో పనిచేసింది అధికార పక్షం ఓవైపు జగన్ స్వయంగా పార్టీ నేతలతో పాటు అక్కడే మకాం వేసి ఇంటింటి ప్రచారం చేశారు మరోవైపు పెద్ద సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు అరడజను మంది మంత్రులు అక్కడ ప్రచారం నిర్వహించారు హోరా హోరీ పోరు తప్పదు అని ప్రచార నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొంది దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై బెట్టింగ్లు ఇంకాస్త జోరందుకున్నాయి నంద్యాల ఫలితంపై సుమారు వెయ్యి కోట్ల రూపాయలపైనే బెట్టింగ్ నడుస్తోందని సమాచారం వైసీపీ కంచుకోట ఒక కడప జిల్లాలోనే సుమారు నూట యాభై కోట్లు పెట్టారని ఇక నంద్యాల టౌన్లోనే పదుల కోట్లలో బెట్టింగ్ నడుస్తోందని అంచనా ఇక బెట్టింగ్ బంగారు రాజులకు కేరఫ్ అయిన గోదావరి జిల్లాల్లో అయితే హంగామా ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా భీమవరం బెట్టింగ్ రాయలపై అందరి దృష్టి పడింది అక్కడ ఎక్కువ మంది ఎవరి వైపు బెట్టింగ్ ఎడితే వారిదే విజయం అంటూ ప్రచారం జరుగుతోంది దీంతో అక్కడి బెట్టింగ్ ఆధారంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్ మరోవైపు బెంగళూరు వంటి నగరాల్లో అమెరికా వంటి విదేశాల్లో కూడా తెలుగువారి మధ్యన నంద్యాల బైపోల్ ఫలితంపై బెట్టింగ్ సాగుతోంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే నంద్యాల ఫలితంపై మొత్తం బెట్టింగ్ వెయ్యి కోట్ల రూపాయల పైమాటేని తెలుస్తోంది ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తుందనే అంచనాలున్న ఈ ఉప ఎన్నికపై బెట్టింగ్ బాబుల ఆసక్తి తీవ్ర స్థాయిలో ఉంది డబ్బుండి బెట్టింగ్ పెడుతున్న వారు ఒక ఎత్తు అయితే ఈజీ మనీ వస్తుందనే ఆశతో ఆస్తులు తాకట్టు పెట్టడానికి కూడా కొంతమంది వెనకాడడం లేదు తమ జీవితాలను తాకట్టు పెట్టేసి వాళ్ళు బెట్టింగ్లు వేసుకుంటున్నారు కానీ ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన తర్వాత మరింత సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది ఎవరు అనేది ఎవరికి అందుపట్టడం లేదు పోలింగ్ ముగిసిన వెంటనే వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టిన వారే ఎక్కువగా కనిపించారు ముఖ్యంగా పోలింగ్ శాతం భారీగా నమోదవడంతో ప్రతిపక్ష పార్టీపై బెట్టింగ్ రాయలు భారీగా ఆశలు పెట్టుకున్నారు అయితే ఆంధ్ర లగడ లగడపాటి రాజగోపాల్ టీడీపీకే విజయ అవకాశాలున్నాయని చెప్పడంతో తర్వాత అధికార పార్టీపై బెట్టింగులు కట్టే వారి సంఖ్య పెరిగింది బెట్టింగ్ వేయడానికి కొంతమంది నంద్యాల్లో తిరిగి క్షేత్రస్థాయి పరిస్థితులపై లెక్కలు వేసుకుని మరి బెట్టింగ్కు సై అంటున్నారు ఏపీలో రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో బెట్టింగ్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా తూర్పు గోధుమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ బెట్టింగ్ జరుగుతోంది నెల్లూరులో జగన్ గెలుపుపై ఎక్కువ మంది పందెం వస్తున్నట్లు సమాచారం ఇక ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం సరదాగా చిన్న చిన్న మొత్తాల్లో పందాలు కాస్తున్నారు పోలింగ్కు ముందు వైసీపీ గెలుస్తుందంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగింది పోలింగ్ తర్వాత పరిణామాలతో రెండు వైపుల నుంచి బెట్టింగ్లు జరిగాయి రేపే ఫలితం రానుండటంతో నిన్నటి నుంచి మళ్లీ సీన్ మారింది టిడిపి గెలుపుపైనే పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది కొందరు నంద్యాలలో ఉన్న పోలీసుల అధికారులతో మాట్లాడి కొందరు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కాసినట్లు కూడా సమాచారం ఏపీకి ఏమాత్రం తగ్గని స్థాయిలో హైదరాబాద్లోనూ పందాలు నడుస్తున్నాయి బెంగళూరు వంటి చోట ఐటీ సంస్థల్లో పనిచేసే తెలుగు వారు సైతం భారీగానే బెట్లు కాస్తున్నారు మొదట్లో పందాలు ఎలా ఉన్నా కౌంటింగ్కు ఒక్కరోజే సమయం ఉండడంతో ఇప్పుడు బెట్టింగ్ దందా ఇంకా స్థవ్వు పొందుకుంది నంద్యాల ఉప ఎన్నికపై బెట్టింగ్ ఫీవర్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ బెట్టింగ్ ను తలపిస్తోంది కోర్టులలో జరుగుతున్న ఈ బెట్టింగ్ దందా ఎవరిని ముంచుతుందో ఎవరిని కింగ్లను చేస్తుందో చూడాలి సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడే సర్వేలతో బెట్టింగ్ రాయలు ఫలితంపై అంచనాకు వచ్చేస్తారు కానీ నంద్యాల ఎన్నిక మాత్రం అందరిలో టెన్షన్ పెంచుతోంది గెలుపు ఎవరిది అన్నది ఎవరి ఊహకు అందడం లేదు ఏదేమైనా గత కొన్ని రోజుల ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ చేయనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది తొలుత పోస్టల్ బ్యాలెట్ రెండు వందల యాభై ఓట్లు లెక్కించనున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా ట్రెండ్ తెలిసిపోతుంది ఉదయం పదిన్నర గంటల కల్లా ఫలితం వచ్చే అవకాశం ఉంది మొత్తం పంతొమ్మిది రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది